Mahabubnagar Jillaloni, Divitipally vadda, Amara Giga corridor no Mantri KTR Senkustapan Chesaru, Anantaram Jeregutuna Sabalo, Maji Mantri Galla, Aruna Kumari Matlar Tunaru, Alive Chitta. Erosu Divitipally Mahur and Kanabi Dagar Kostano. Divitipally Mahur, Miranda, Mahmanshalo, Miandane, Miranda, Mamaladriste, Miandane, others down the Panesuka make Jephthanau, Ikra rural area low. మరి ఈ ఫ్యాక్టరీ పెట్టడం జయదేవ్ చాలా ఇష్టంగా ఉంది ఎందుకంటే రూరల్ ఏరియాలో వలస పోకుండా అందరికీ కూడా ఉద్యోగాలు ఇచ్చి యువతనందరిని కూడా బాగా పైకి తీసుకురావనే ఉద్దేశంతో కూడా మాకు ఉంది కేటీఆర్ మాకు ఇచ్చినటువంటి ఈ ఎంకరేజ్మెంట్ కు ఇక్కడ ఉన్నటువంటి లోకల్ పొలిటీషియన్స్ అయితేనేమి సీనియర్ ఆఫీషియల్స్ అయితేనేమి మాకు ఇచ్చినటువంటి ఎంకరేజ్మెంట్ కు మేము కూడా అదే కమిట్మెంట్ తో మీ అందరి జీవితాలను కూడా డెవలప్ చేయగలమని చెప్పనేసి భరోసా మీకు ఇస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ విరమిస్తున్నాను జై హింద్ థాంక్యూ వెరీ మచ్ మేడం ఇప్పుడు అమర్ రాజా ఫ్యాక్టరీ యొక్క ఫౌండర్ శ్రీ రామచంద్ర నాయుడు గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము సభకు నమస్కారాలు ఈ సభకు ఇచ్చేసినటువంటి పెద్దలు కేటి రామారావు గారు ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ IT and ENC and M&A, the government of Telangana. Sri V. Srinivas Gowda Garu, Honorable Minister for Prohibition and Excise, Sports and Youth Services, Tourism and Cultural Archaeology and Government of Telangana. And also ex-minister Arun Kumar Galla Garu. And Bande Srinivas Reddy Garu. జయదేవ్ గల్లా గారు జయేష్ రంజన్ ఐఏఎస్ ప్రిన్సిపాల్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ డాక్టర్ ఈ విష్ణువర్ధన్ రెడ్డి ఐపీఎస్ స్పెషల్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మిస్టర్ రవి గంగులు ఐఏఎస్ కలెక్టర్ మహబూబ్నగర్ ఈవి నరసింహారెడ్డి వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ టీసీఐఐసి Sujay Karampuri, Director, Electronics and Government of Telangana. Arsha Gauraneri, Executive Director. Vikram Gauraneri, Executive Director of Amaraja Batteries. And all the senior officers from Telangana government and leaders of the residents and surrounding villages. Board of Directors from Amaraja Batteries. And all the senior managers of Amaraja in a group and Amaraja family members who came here, friends from the media and other dignitaries, ladies and gentlemen, Andhraki Namaskara. Mattamadraka first, I want to thank Telangana government, especially Sri Idulu, K. Chandrasekhar Rao Garu and K. T. Ramarao Garu. Mamalu Ikarochi. ఇండస్ట్రీ పెట్టమని చెప్పి ఇన్వైట్ చేయడము కేటీ రామారావు గారు ఎప్పుడు కూడా ఫంక్షన్లో కలిసినప్పుడు మీరు చిత్తూరులోనే ఇండస్ట్రీ ఎందుకు పెట్టాలి మా ఊర్లో కూడా మీరు వచ్చి తెలంగాణలో ఎందుకు పెట్టకూడదు అనేవాడు ఐ ఆల్వేస్ యూస్ టు గివ్ ది మై ఆన్సర్ మీకు హైదరాబాదు తెలంగాణ ఇప్పుడు ఇండస్ట్రీ పెట్టడానికి రావడానికి చాలామంది ఉన్నారు కానీ చిత్తూరు జిల్లా పెడతామనేవాళ్ళు ఎవరు రారు నేను అమెరికాలో ఉండేవాడిని 18 సంవత్సరాలు అమెరికాలో మన కేటీఆర్ గారు కూడా అమెరికాలో ఉండి వచ్చారు ఎన్ఆర్ఐ గారు అలాగనే ఆయనకన్నా ముందుగా నేను ఎన్ఆర్ఐగా ఇక్కడికి వచ్చినప్పుడు అక్కడ సుఖమైన లైఫ్ బాగా ఉన్నా కానీ ఇండియాకి వెళ్ళి మనం ఏదో సాధించాలి మన తోడనున్న ప్రజలకు ఏదో యాడ్ చేయాలి అనే ఉద్దేశంతోనే ఇక్కడికి వచ్చాం అది వచ్చినప్పుడు కూడా అందుకోసమే మా నేటివ్ ఏరియాను సెలెక్ట్ చేసుకొని అక్కడ కొంతమంది అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతోనే స్టార్ట్ చేశాం
1985లో ఇక్కడికి వచ్చినప్పుడు మంచి టెక్నాలజీ అమెరికా నుంచి తీసుకొచ్చి పల్లెటూరులో కరకంబాడి అనే చిన్న పల్లెటూరు, దివిటిపల్లి కన్నా చిన్న ఊరు, అక్కడ ఆ ల్యాండ్ తీసుకొని ఆ ల్యాండ్లో ఇండస్ట్రీ పెట్టి మొదలుపెట్టాం. ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ మాకు ఇచ్చిన ల్యాండ్ చక్కగా ఉంది, చాలా దగ్గరగా హైవేకి దగ్గరగా ఉంది, చక్కటి వాతావరణం కనపడుతుంది. కానీ కరకబాడలను పోయినప్పుడు రాళ్ళు గుట్టలు తప్పించి ఒక చెట్టు కూడా కనపడదు, పోవడానికి దారి లేదు. మాకు మాట్లాడుకోవడానికి టెలిఫోన్ కనెక్షన్ ఫైబర్ ఆప్టిక్ పెట్టి ఇవ్వడానికి 10 సంవత్సరాలు పట్టింది. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు వస్తూనే తెలంగాణ హైవే నుంచి కూడా రోడ్డు కనెక్ట్ చేశారు. ఫస్ట్ టైం ఐఎమ్ ఎక్స్పీరియన్సింగ్ లాస్ట్ 35 ఇయర్స్ ఇండస్ట్రీ పెట్టినప్పుడు గవర్నమెంట్ మేము ఉన్నాం మీకు అని భుజం తట్టి సౌకర్యాలు కల్పించినటువంటిది ఇదే ఫస్ట్ టైం నేను చూడను. మేము మొట్టమొదటి వచ్చినప్పుడు టెక్నాలజీతో వచ్చినప్పుడు ఇండియాలోనే లేనటువంటి ప్రోడక్ట్స్ మొదలుపెట్టాం. వాటికి అన్నింటి కూడా మార్పులు తెచ్చి ఆ రోజు మెయింటెనెన్స్ ఫ్రీ బ్యాటరీ ఎక్కడ ఇండియాలో లేదు. కానీ మేమే మొట్టమొదటి స్టార్ట్ చేసి చాలా కష్టపడి ప్రమోట్ చేస్తే ఈరోజు 85-90% అది ఇండియాలో యూజ్ చేస్తున్న బ్యాటరీస్ అన్నీ కూడా మెయింటెనెన్స్ ఫ్రీ బ్యాటరీస్. ఆ విధంగా టెక్నాలజీలోనూ ప్రోడక్ట్స్లోనూ డెవలప్ చేస్తూ అమర్రాజ గ్రూప్ నంబర్ 2 అండ్ ఇండియా లార్జెస్ట్ బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ అమెరికా ఫారినర్స్ ఎవరు వచ్చినా కానీ ఎక్కడ కూడా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రమాణం కలిగినటువంటి బ్యాటరీ ప్లాంట్స్ మీరు ఇండియాలో మేము చూస్తూ ఉన్నాము అని చెప్పారు. కానీ ఆ బ్యాటరీ ప్లాంట్స్ డెవలప్ చేసింది అది చేసిన వాళ్ళు అందరూ కూడా లోకల్గా నుంచి వచ్చిన కుర్రాళ్ళు అమ్మాయిలు, వాళ్ళకందరికీ లోకల్గా మేము ఉద్యోగాలు ఇప్పించి వాళ్ళకే ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళ చేతనే పూర్తి చేయిస్తే ప్రపంచ స్థాయిలో కావాల్సిన ఫ్యాక్టరీ ప్లాంట్ను తీసుకురావడమే కాకుండా అందరూ కూడా సమంగా కూడా ఎందుకన్నా ఎక్కువగానే బాగానే చేశారు. ఇక్కడికి వచ్చినప్పుడు కూడా మేము మా పాలసీ వచ్చి నాన్ మైగ్రేటరీ జాబ్స్ అంటే చుట్టుపక్కల ఉన్న విలేజెస్ నుంచి చుట్టుపక్కల ఏరియాలో ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి పగటిపూట ఫ్యాక్టరీలో పనిచేసుకున్నా ఫ్యాక్టరీ ఆఫీస్లో పనిచేసినా